మన నీళ్లు మనం ఆపుకుంటాం, మన నిధులు మనకు ఉంటాయి, మన ఊర్లు మనం బాగు చేసుకుంటాం. ఈ మాటలు చెప్పింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, ఇంకా ఏ పార్టీ వాడు కూడా ఒప్పుకోలే. కానీ ఏం జరిగింది, ఐదేళ్లలో రానే రాదన్న కరెంట్ 24 గంటలు వచ్చింది. వచ్చడే కాదు, మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ ఊర్లో చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, పార్టీలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా ఒక ఆయన బీజేపీ అని, ఒక ఆయన కమ్యూనిస్ట్ అని, ఒక ఆయన కాంగ్రెస్ అని, దేశంలో ఏడలేదు ఇంత లంగతనం. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు పొత్తు కలుస్తాడు అసలేదా, మళ్ళీ కమ్యూనిస్ట్ వాడు ఒకడు. ఏమన్నా చెప్పడానికి ఏమైనా ఉందా అసలు దీంట్లో? ఏమని చెప్పుకోవాలి వీళ్ళు బయటకు పోతే? ఇక వీళ్ళు ముగ్గురి కథ చెప్తా. మనని తెలంగాణ రాష్ట్రమే వద్దని, మేమే మిమ్మల్ని బాగు చేస్తామని ఈ మన నాయకులు కూడా పోయి ఏ ఆంధ్రులే మొత్తుకున్నారు. ఇక వాళ్ళ సంఖ్యనే ఉంటామని పోయి ఆడే దూరిండ్రు మన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎక్కారెడ్డిలు, మన బీజేపీ నాయకులు, మన కమ్యూనిస్ట్ నాయకులు కూడా. ఇవాళ ఏం జరుగుతుంది, తెలంగాణలో 24 గంటల కరెంట్ రైతాన్ని అనుకుంది, కానీ పక్కన కర్ణాటక రాష్ట్రం మనల్ని అనుకొని ఉంది. అక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు 15 ఏళ్ళుగా వాళ్లే ఉన్నారు. ఈ 70 ఏళ్లలో 50 ఏళ్ళు వాళ్లే కర్ణాటకను పరిపాలన చేసి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ 8 గంటలే రైతులకు కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ఇవాళ కూడా పక్కన మహారాష్ట్రం పరిపాలిస్తుంది మనల్ని, మన పక్కన అక్కడ కూడా 8 గంటల కరెంట్. ఇంకొక పక్కన నేను లేకపోతే అసలు మీకు బువ్వ కూడా తినరాదు, నేనే నేర్పినని చెప్పిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆడ 7 గంటల కరెంట్ ఏడుస్తుంది. ఇంకా ఇప్పటికి వీళ్ళంతా ఏం మాట్లాడినో విడిపోతే మీరు ఆగమవుతారు, మీకు పరిపాలన చేసుకోరారు. ఏం చెప్పింది కరెంటు? అరే ఎదవల్లారా, తెలంగాణనే కాదు మా కేసీఆర్ మీ ఆంధ్రాను, మొత్తం భారతదేశాన్ని కూడా పరిపాలించగలిగే శక్తి ఉన్నాడు, అంత పరిపాలన ఉన్నాడు అని చెప్పి చెప్పింది ఇవాళ మన 5 ఏళ్ళ పరిపాలన, మన కేసీఆర్ పరిపాలన. వచ్చిన అయ్యాల కరెంటు ఇదే కాంగ్రెస్ మళ్ళీ ఉంటే చూతుమాయ్యాల కరెంటును మనం, మళ్ళీ అదే ఏడు పేడుద్దాం, కాలిపోయిన మోటార్లు పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుదాం. ఈ ఎండాకాలం వస్తే ఈడ నిలబడపోదు, ఇప్పుడు ధర్నాలకు కరెంటు ఆఫీసుల ముందు ధర్నాలకు పోతుంటుంది. పట్టిన రా ఒక్కడైనా ఈ 4 ఏళ్లలో జెండా ధర్నా కొరకు చేసిరు. ఏమని వద్దని, కరెంటే వద్దని, ఇచ్చే కరెంటు వద్దని దొంగలు వీళ్ళు. వచ్చే అభివృద్ధిని అడ్డుకునే దొంగలు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఒక్కటి రాష్ట్రంలో కూడా. ఇంకా గొప్ప బీజేపీ మోడీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం, 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి, ఆయన కథ ఇంకా గొప్పగా ఉంది. ఒక్క నిమిషం కూడా కరెంటు ఫ్రీగా లేదు గుజరాత్ రాష్ట్రంలో, ఒక్క నిమిషం కూడా. 24 గంటలు 8 గంటలు కాదు, అన్ని మోటార్లకు మీటర్లు పెట్టిండ్రు గుజరాత్లో రైతులకు. ఆ మీటర్ తిరుగుతుంది రయ్యున, ప్రతి యూనిట్కు ₹35 బిల్లు కడుతుండే ఇవాళ గుజరాత్లో రైతు. ప్రతి నెల ₹1000 1500 బిల్లు కడుతున్నారు, ఇక ఈడ ఉద్ధరిస్తామని తిరుగుతున్నారు. ఇది ఇవాళ ఈ దేశాన్ని ఏళ్తున్న పార్టీల పరిస్థితి. కానీ తెలంగాణలో ఆ పక్కన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు మన ఆదిలాబాదు, నిజామాబాద్ను అనుకొని ఉంటాయి వాళ్ళ ఊర్లు. ఆ పక్కనున్న మొత్తం 100 ఊర్లోళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఇట్లా కూర్చొని ఊరు ఊరు కూర్చొని. ఏమని, మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి, మేము మహారాష్ట్రలో ఉండం, కేసీఆర్ పరిపాలనకు మేము పోతాం. ఎందుకంటే ఆడ 24 గంటలు రైతులకు కరెంటు వచ్చింది, ఆడ ఈ ఊర్లో ఎవరిదైనా బీదమ్మాయి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పేరు మీద వచ్చింది, పెళ్ళైన అమ్మాయి నెల తప్పితే ₹12,000 ప్రభుత్వమే ఇచ్చి కడుపులో ఉన్న బిడ్డను కూడా దాస్తుంది, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా డెలివరీ చేయించి బ్రహ్మాండంగా 15 రకాల వస్తువులు, తల్లి బిడ్డలకు 3,000 రూపాయల వస్తువులు ఇచ్చి ఇంటికాడ దించిపోతుంది. రైతులకు రుణమాఫీ చేయడమే కాదు, రైతు బంధు పథకం పెట్టి
ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చింది పెట్టుబడి మద్దతుగా, రైతు అప్పు చేయొద్దని, రైతులకు బీమా చేసింది. అగో గా ప్రభుత్వం కావాలి, కేసీఆర్ ప్రభుత్వం కావాలి, అందుకే మమ్మల్ని కూడా తెలంగాణలో కలపండి అని చెప్పి 100 ఊర్లలో తీర్మానం చేసింది.